అందులో అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ ఎన్నికల సందర్భంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి పనిచేసిన చాలా మంది శాసన సభ్యులు ఉన్నారు ఈ వేదిక మీద కూడా మీ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఆ రోజుల్లోనే వారు నాకు చెప్పారు నియోజకవర్గం పరిస్థితి ఉండాల్సినంత బాగలేదు చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి వాటన్నిటిని పరిష్కరించే అవసరం ఉందని ఒక రిపోర్ట్ కూడా నాకు తయారు చేసి ఇచ్చారు కనీసం గ్రామాలలో పొలాల కాడికి పోయే డొంకదారులలో చిన్న చిన్న కలవట్లు కూడా లేవు కాజువేలు కూడా లేవు ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇది ఆయకట్ ప్రాంతం అవన్నీ కూడా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు అట్లాగే హాస్పిటల్ల పరిస్థితి కూడా ఇక్కడ బాగా లేదు ఈ పట్టణం కూడా హాలియా పట్టణం నిజంగా రాకముందు ఇక నేను రెండు సార్లు వచ్చినా గానీ మూడు సార్లు వచ్చినప్పుడు నరసింహయ్య గారు ఎమ్మెల్యే అయిన సందర్భంలో కూడా ఎన్నికల సభకు వచ్చినాను నేను హెలికాప్టర్లో వస్తే గాల్లో రావటం గాల్లో పోవడంలా ఉంటుంది ఈ పట్టణంలోకి ఎప్పుడు రాలేదు కానీ ఈసారి మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా మీరు తప్పకుండా ఈ టౌన్ చూడాలి హెలిప్యాడ్ ఇడిదిక్కి పెడితే మార్చి అక్కడ పెట్టినాం మేము ఈ ఊరు చూస్తేనే మా సమస్య మీకు అర్థమవుతాయని చెప్పినారు ఊరు చూస్తే ఏం బాగలేదు అసలే బాగలేదు అంటే హాలియాను నేను బాగలేదు అంటున్నానని మీరు అనుకోవద్దు బాగా చేసి మనం చూపెట్టాలి అద్భుతంగా తయారు చేయాలి దానికోసం నేను ఆ మాట చెప్తా ఉన్నా మొన్నటి వరకు కూడా గ్రామ పంచాయతీ ఉంది కాబట్టి అంత గొప్పగా పట్టణం లేదు సరైన డ్రైన్స్ లేవు రోడ్లు కూడా సరిగ్గా లేవు అంత ఉండాల్సినంత గొప్పగా కనపడడం లేదు దానికోసం తప్పకుండా మనం చర్యలు తీసుకుందాం ముందు ముందు నేను మీకు ఆ విషయాలన్నీ కూడా మనవి చేస్తాను రెండు మూడు విషయాలు ఎన్నికల సందర్భంలో కూడా నాకు చాలామంది అప్పుడు చెప్పారు నాగార్జున సాగర్లో అంటే ఇప్పుడు నందికొండ మున్సిపాలిటీ ఏదైతే ఏర్పడదో అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ప్రభుత్వ జాగాలో ప్రభుత్వ క్వార్టర్లలో కానీ ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జాగాలో కానీ క్వార్టర్లు కొత్త నాలో నివసించే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జాగాలో సొంత ఇండ్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా హక్కులు ఇవ్వాలి ఆ పట్టాలు చేయాలి ఏదో చిన్న చిత్క కొంచెం రుసుం పెట్టినా పెట్టకపోయినా వాళ్ళకు కొద్దిగా రిలీఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎన్నికల సందర్భంలోనే నాకు చెప్పినారు ఎలక్షన్ల ఉపన్యాసంలో కూడా ఇక్కడ నేను ఆ రోజు చెప్పాను చెప్పిన మాటను ఆ హామీ నిలబెట్టుకుంటూ తప్పకుండా నందికొండ మున్సిపాలిటీలో ఎంతమంది అయితే క్వార్టర్లలో ఆక్యుపై చేస్తున్నారో అదేవిధంగా ఇరిగేషన్ జాగాలో ఎవరైతే ఇండ్లు కట్టుకున్నారో వాటిని వెంటనే రెగ్యులరైజ్ చేయమని గవర్నమెంటు ఆదేశం ఇస్తా ఉంది వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా వాళ్ళకు హక్కుపత్రాలు ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గారి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం కేవలం ఒక నెల రోజులలో ఆ నందికొండ మున్సిపాలిటీలో ఉన్న ఇండ్ల జాగాల వాళ్ళందరికీ కూడా మీకు హక్కు పట్టాలు పట్టాలు ఇవ్వబడతాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మిత్రుడు భగత్ గారు గుర్రంపోడు ప్రాంతంలో ఒక లిఫ్ట్ పెట్టినట్టయితే మాకు ఒక ఐదారు గ్రామాలకు కలిపి ఒక 10,000 ఎకరాలకు సాగునీరు వస్తుందని చెప్పి ఇప్పుడే నాకు చెప్పారు నేను మీ ఇంటర్ కింద అందుకోసం నేను పైకి రావడానికి ఆలస్యం కూడా అయింది ఆ సిఇ గారిని పిలిచి కూడా మాట్లాడినాం మా సెక్రటరీ స్మితా సబల్వారి గారు కూడా చెప్పాం ఇమీడియట్గా ఈ గుర్రంపోడు లిఫ్ట్ ఏదైతే ఎమ్మెల్యే గారు అడుగుతున్నారో దాన్ని సర్వే చేపట్టవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇస్తా ఉన్నాం ఆ సర్వే రాగానే దాన్ని కూడా నెల్లికల్ లిఫ్ట్తో పాటు శాంక్షన్ చేస్తామని మనం చేస్తా ఉన్నాం ఇంకా చాలా చిన్న చిన్న విషయాలు ఆయన అడిగి ఉన్నాడు నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కావాలా హాలియా మున్సిపాలిటీకి నిధులు కావాలి పట్టణం బాగలేదని వాళ్ళు చెప్పినారు ఇవి నిజంగానే బాగు చేయాలంటే కొంచెం ఆర్థిక ప్రేరణ ప్రభుత్వ సపోర్ట్ అవసరం కాబట్టి మంచి పనులు చేపట్టడానికి ఈ పట్టణం యొక్క అభివృద్ధిని మంచి పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో మొదలుపెట్టడానికి హాలియా మున్సిపాలిటీకి ఒక 15 కోట్లు
నల్లగొండ మున్సిపాలిటీ కూడా నల్లగొండ అంటే మన నందికొండ మున్సిపాలిటీ కూడా ఒక 15 కోట్లు మంజూరు చేస్తా ఉన్నాం దాంతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేపట్టాలి గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా అవసరమైతే మీరు మున్సిపల్ శాఖ మంత్రిని కూడా రప్పించి మున్సిపల్ డిపార్ట్మెంట్ యొక్క సీనియర్ అధికారులను రప్పించి మీరే స్వయంగా వచ్చి ఆ అభివృద్ధి ఏ విధంగా చేయాలి పట్టణంలో ఏ అవసరాలు ఉన్నాయి శాసనసభ్యుడు కొత్తవాడు కాబట్టి మీరు స్వయంగా కూర్చొని చేసినట్టయితే కొంత ఎక్కడెక్కడ చేయాల్సిన స్టెప్స్ ఏంటి అనేది ఆలోచించి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అంత అవసరం అనుకుంటే నేను వీళ్ళందర్ని హైదరాబాద్ పిలిపించి కూడా అక్కడ నేను కూడా మాట్లాడతాను కూడా మనవి చేస్తా ఉన్నా ఇక్కడ హాస్పిటల్స్ ఉండాల్సినంత బాగలేవు పోస్ట్ మార్టం సర్పాయం కూడా ఇక్కడ లేదు కాబట్టి దానికి సంబంధించి మన రాష్ట్రంలో కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్య శాఖ పనితీరును చాలా మెరుగుపరచవలసిన అవసరం ఉంది అంటే క్రియేషన్ ఆఫ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉండానో అంత లేదు రాష్ట్రంలో ఈ మధ్యనే ఈ కరోనా దెబ్బ నుంచి ప్రజల్ని కాపాడుకోవడానికి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎక్కడ లేని విధంగా ఇండియాలో వేరే ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని ప్రభుత్వ దావఖానలలో ఉన్నటువంటి 18,000 బెడ్స్ ను కూడా ఆక్సిజన్ సరఫరా చేసే బెడ్స్ గా మనం మార్చుకున్నాం ఈ మధ్యనే ఒక 7 కొత్త మెడికల్ కాలేజీలు కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం అదే విధంగా రాబోయే రోజులలో 33 జిల్లా కేంద్రాలలో 33 మెడికల్ కాలేజీలు ఉండే విధంగా ఆ కాలేజీ తో పాటు 500 పడకల హాస్పిటల్ కూడా ఉంటది కాబట్టి ఆ చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది నిన్ననే జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో పాత ఉస్మానియా గాంధీ హాస్పిటల్ నిలోఫర్ హాస్పిటల్ కాకుండా హైదరాబాద్ లో మరొక 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తా ఉన్నారు నల్లగొండ జిల్లాలో మనం అక్కడ సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం నల్లగొండలో కూడా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం అదే విధంగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ కింద నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ని అప్గ్రేడేషన్ నేను తప్పకుండా చేపిస్తాను ఆ ప్రాజెక్ట్ లో భాగంగా ఇవి కూడా కంప్లీట్ అయితేని నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను